కరోనా వైరస్ ద్వారా చాలామంది చాలా సఫర్ అయ్యారు. దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, దాదాపు దీని వివరాలు అందరికీ తెలిసి ఉంటాయి. అయితే ఈ కరోనా వైరస్ 486702 మందికి సోకింది, 332297 మంది మైల్డ్ స్టేజ్లో ఉన్నారు. కానీ 14136 మందికి చాలా క్రిటికల్గా ఉంది, 117448 మంది రికవర్ అయ్యారు. ఈ వైరస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 22021 మంది చనిపోయారు. ఈ వైరస్ తర్వాత మళ్ళీ చైనాలో ఇంకొక వైరస్ వచ్చింది, దాని పేరు హంటా వైరస్. అయితే ఈ వీడియోలో మనం ఇది ఎలా వచ్చింది, ఇది కరోనా లాగా చాలా ప్రమాదకరమా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. March 23 చైనాలో యునాన్ ప్రొవైన్స్లో సడన్గా ఒక వ్యక్తి దీంతో సిక్ అయ్యాడు. ఒక బస్సులో ఉన్న వ్యక్తికి ఇది సోకింది, ఆ బస్సులో ఇంకా 32 మంది ఉన్నారు. అయితే ఇతను హంటా వైరస్ వల్ల చనిపోయినట్టు డాక్టర్లు గుర్తించారు. హంటా వైరస్ కరోనా వైరస్ లాగా కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. 1950 మొట్టమొదటిసారి కొరియాలో యుద్ధం జరిగేటప్పుడు 3000 మందికి పైగా అమెరికన్స్ మరియు కొరియన్స్కి ఈ వైరస్ సోకింది. దాదాపు 25 రీసెర్చ్ ప్రకారం 1976 హంటా వైరస్ ఎలుకల వల్ల పుట్టుకు వచ్చిందని తెలిసింది. దాని తరువాత హంటా వైరస్ అని పేరు పెట్టారు. దాని తరువాత 1981 నుంచి 2007 వరకు కూడా 15 లక్షల మందికి ఇది ఎఫెక్ట్ అయ్యింది. దీంట్లో 46,000 మంది పైగా చనిపోయారు. హంటా వైరస్ ఏ విధంగా మనుషులకు వ్యాపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్గా హంటా వైరస్ని అరేని వైరస్గా అంటారు, అంటే ఎలకల ద్వారా మనుషులకు వ్యాపించే వైరస్. అయితే కరోనా వైరస్ లాగా ఈ వైరస్ కూడా అంటువ్యాధి కానే కాదు, ఎలకల యూరిన్ ద్వారా మరియు సలేవ ద్వారా ఈ హంటా వైరస్ మనుషులకు సోకుతుంది. మనుషులు వీటి యూరిన్ మరియు సలేవను తాకినప్పుడు మళ్ళీ అదే చేత్తో మన కన్ను ముక్కు నోరు దగ్గర తాకితే దాని కణాలు మన శరీరంలో వెళ్తాయి. ఒకవేళ మనుషులు వీటిని తాకకున్నా కానీ ఇది గాలిలో ఉన్నా ఇది మనం పీల్చుకునే గాలి ద్వారా మనుషులకు సోకుతుంది. అలానే ఈ ఎలుకలు మనుషులకు కొరికినప్పుడు కూడా మనుషులకు సోకుతుంది. ఈ వైరస్ కేవలం మనుషులకు మాత్రమే సోకుతుంది. ఈ వైరస్ మన ఇండియాలో రావడం అసాధ్యమని చెప్పాలి. ఎవరైనా మన ఇండియాకు ఈ వైరస్ వస్తుందని చెప్తే నమ్మకండి, ఈ వైరస్కు అంత సీన్ లేదు. ఈ వీడియో కేవలం హంటా వైరస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే. ఒకవేళ ఈ వైరస్ వస్తే దీని లక్షణాలు ఎలా ఉంటాయి, సేమ్ కరోనా వైరస్ లాగానే ఈ వైరస్ మనుషులకు వచ్చిందని తెలుసుకోవడానికి సుమారుగా 1 నుండి 8 వారాల వరకు సమయం పడుతుంది. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు దీని సిమ్టమ్స్ జ్వరం, తలనొప్పి, కీళ్ళనొప్పులు, కడుపులో నొప్పి, వికారంగా ఉండటం, అలసటగా ఉండటం. ఇది మిడిల్ స్టేజ్లో ఉన్నప్పుడు దీని సిమ్టమ్స్ విపరీతమైన దగ్గు, ఊపిరి అందకపోవడం, ఊపిరితిత్తుల్లో నీరు పోవడం వంటివి ఉంటాయి. కరోనా వైరస్ లాగానే ఈ హంటా వైరస్ కూడా మనుషుల లంగ్స్ని టార్గెట్ చేసి ఫైనల్ దాకా అది అక్కడనే ఉంటుంది. ఇది వస్తే మనుషులు చనిపోతాం అని కాదు, దీనికి కూడా వ్యాక్సిన్ లేదు. ఇదొకవేళ మనుషులకు వస్తే 62% రికవర్ ఛాన్స్ ఉంది మరియు 38% మాత్రమే రిస్క్ ఉంది. కరోనా వైరస్ రిస్క్ రేట్ 2-3% మాత్రమే ఉంది, కానీ ఈ హంటా వైరస్కు 38% ఉంది. ఈ వైరస్ కూడా చాలా డేంజర్, కానీ ఇది మన ఇండియాకు రావడం అనేది అసాధ్యం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.